నేను ఒక చిన్న కప్ ఒక చిన్న గ్లాసు మినపప్పు తీసుకొని వాటిని 4 గంటల పాటు నానబెట్టుకొని మిక్సీ వేసుకున్నానండి. మీకు కావాలంటే గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకుంటున్నాను. జిలేబీ అనేది మనకి విరగకుండా రావడానికి మైదా వేసుకుంటున్నానండి. చూడండి ఇక్కడ నేను ఏ కన్సిస్టెన్సీలో కలుపుకున్నానో మీరు అదే కన్సిస్టెన్సీలో కలుపుకోండి. చాలా గట్టిగా ఉండాలి, అలా అని పలచగా ఉండకూడదు పిండి. మనకి జిలేబీ రౌండ్స్ అనేవి రావు. మనం ఇడ్లీ పిండి కలుపుకుంటాం కదండి, అలాగే అంత గట్టిగానే ఉండాలి మన జిలేబీ పిండి కూడా. సో ఈలోగా మనము పాకం రెడీ చేసుకుందాము. ఒక కప్పు పంచదార వేసుకొని అందులో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ పోసుకొని మరిగించుకుందాము. మనకి మరీ గట్టి పాకం రాకూడదండి, ఆరిపోతే గట్టిగా అయిపోతుంది, జిలేబీకి డిప్ చేయడానికి సరిపోదు. అందుకని చెప్పి ఒక పంచదార కరిగేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకుందాము. ఆ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మన పాకం అనేది కొంచెం చిక్కపడితే సరిపోతుందండి. ఇక్కడ పాకం రెడీ అయ్యేలోగా మనము బ్యాటర్ని ఫిల్ చేసుకుందాము. నేను ఇక్కడ బేస్ గ్లాస్ తీసుకుంటున్నానండి కవర్లో మనం జిలేబీ బ్యాటర్ని ఫిల్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇందులో బ్యాటర్ వేసుకుంటాను. ఇప్పుడు ఇందులో ఫిల్ చేసేసుకున్నానండి. దీనికి టైట్గా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని మనం పక్కన పెట్టుకుందాము. చూసారు కదండి మనం పాకం అనేది కూడా రెడీ అయిపోయింది. సో ఇలా ఉంటే చాలు, మరీ గట్టిగా చేసుకోవద్దు, ఆరిపోయాక గట్టి పడిపోతుంది పంచదార పాకం. ఇందులో 1 టేబుల్ స్పూను ఎలైచి పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఒక అరచక్క నిమ్మరసం పిండుకోవాలండి. ఇందులో పాకం అనేది గట్టి పడకుండా ఉంటుంది ఆరిపోయాక. ఇప్పుడు ఇంకో పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందాము. మనం ఇందాక ఫిల్ చేసుకున్న కవర్ తీసుకొని దాన్ని సిజర్తో చిన్నగా కట్ చేసి ఇలా రౌండ్గా వేసుకోవాలండి ఆయిల్లో. అప్పుడు మనకి జిలేబీలాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బ్రౌన్ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. సారీ అండి, డార్క్ బ్రౌన్ కాదు, లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. మీరు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఏదన్నా వేసే ముందు సిమ్లో పెట్టుకొని వేయండి, లేకపోతే చేతులకి సెగ కొడుతుంది, చేయి కాలుతుంది. జాగ్రత్త అండి, ఆయిల్లో తిప్పేటప్పుడు కూడా నిదానంగా తిప్పుకోండి. మనకి బజార్లో దొరికే జిలేబీలాగా మనం ఇంట్లోనే యమ్మీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో చూడండి మన జిలేబీ అనేది కాలిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పాకంలో డిప్ చేసుకుందాము. పాకంలో రెండు వైపులా డిప్ చేసుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక సెకండ్ అటు ఇటు జిలేబీకి మనం పాకం మొత్తం పట్టిస్తే సరిపోతుందండి.
చూడండి, నేను ఇందాక జిలేబీలాగా దీనికి కూడా రెండు వైపులా పాకంని అప్లై చేసుకుంటున్నాను. అలా అప్లై చేసుకొని పక్కన ఇంకొక ప్లేట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొకసారి చూద్దాము. ఇలా చిన్నగా రౌండ్గా తిప్పుకుంటూ వేసుకోవాలి. మనకి జిలేబీ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకుందాము. ఇది కూడా రెండు వైపులా కాలే అంతవరకు ఉంచుకొని పాకంలో డిప్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, మనకి ఈ జిలేబీ కూడా రెడీ అయిపోయింది. మినప్పిండి జిలేబీలు చాలా ఈజీ అండి ప్రిపేర్ చేసుకోవడానికి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ప్రిపేర్ చేసి చూడండి. ఇప్పుడు నేను ఇంకో జిలేబీ వేసుకుంటాను. అంతేనండి, మనకి ఎంతో క్రిస్పీగా జ్యూసీగా ఎమ్మీగా ఉండే జిలేబీలు రెడీ అయిపోయినాయి. చూసారు కదండి, మనం ఇంట్లోనే ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాము. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. జాగ్రత్త ఫ్రెండ్స్, డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు చాలా నిదానంగా జాగ్రత్తగా చేసుకోండి. చూడండి, లోపల మనకి జ్యూస్ కూడా వెళ్ళిపోయింది. బయట క్రంచీగా ఉంది, లోపల జ్యూసీ జ్యూసీగా ఉంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైతే న్యూ వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అంతవరకు మరి ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాను. టేక్ కేర్, బాయ్.